ఏలూరు జిల్లా పోలవరం దసరా పండుగ సందర్భంగా పోలవరం గ్రామం నుండి రాజమహేంద్రవరం ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు గంటలసేపు ట్రాఫిక్ జామ్ కావడం వల్ల పలు ఇబ్బందులకు గురయ్యారు కెమికల్ ఫ్యాక్టరీ నుండి పోలవరం మీదుగా రాకపోకలు సాగిస్తున్న కెమికల్ ట్యాంకర్ బుధవారం కెమికల్ ఫ్యాక్టరీ నుండి కొవ్వూరు బయలుదేరింది కాండాపురం అడ్డ రోడ్డు వద్ద కొవ్వూరు వైపు వెళ్లే క్రమంలో మలుపు తిరుగుతుండగా సమీపంలో హోటల్ నిర్వాహకులు అడ్డంగా వేసిన పెద్దరాయి టైర్ల మధ్యలో ఎరుక్కుపోయింది దీంతో ట్యాంకర్ ముందుకు వెనకకు కదలక మొరయించడంతో ట్రాక్టర్ రోడ్డుకి అడ్డంగా నిలిచిపోయింది దీంతో ఆ రోడ్డుపై రాకపోకలు సాగించడానికి వాహనదారులు ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురయ్యారు సమాచారం తెలుసుకున్న పోలవరం పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని ట్రాఫిక్ నియంత్రించారు ట్రాక్టర్ వేగంగా వెళ్లి ఉంటే కుడివైపు హోటల్పై పడి ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళనకు గురయ్యారు వజ్రా నుండి సగ్గుండ కెమికల్ ఫ్యాక్టరీకి వెళ్లే వాహనాలు రహదారుల మరమ్మత్తుల నేపథ్యంలో పోలవరం వైపు నుండి మళ్లించడం వల్ల రహదారులకు ఇరువైపులా రోడ్ల మార్జిన్లో బెర్ములు ఏర్పాటు చేయకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు ట్రాఫిక్ జామ్లు జరుగుతున్నాయని అధికారులు స్పందించి రోడ్లకు బెర్ములు ఏర్పాటు చేయాలని వాహనాల వేగ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు